నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 16 గ్రౌండ్ రిపోర్ట్. ఎస్, ఇవాళ మన గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రస్తుతం మనం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నాం. రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఒక అండర్ పాస్ బ్రిడ్జ్ ఉందని ఇక్కడ ఉన్న స్థానికులందరికీ తెలుసు. అయితే ఇక్కడ సుమారు 6 నెలల నుంచి ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో నీళ్లు నిలిచిపోయి అటు పాపిరెడ్డి కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో మోటార్లు పెట్టి జీహెచ్ఎంసీ అధికారులు ఈ నీళ్లను తోడే ప్రయత్నం చేశారు, కానీ తరువాత దాన్ని పూర్తిగా వదిలేశారనుకోవచ్చు. ఇకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం మీద పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఏదైతే పాపిరెడ్డి కాలనీ ఉందో ఈ పాపిరెడ్డి కాలనీకి సంబంధించిన వేలాది మంది ప్రతిరోజు ఈ రైల్వే పట్టాలు దాటుకొని చందానగర్ వైపు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ పనుల నిమిత్తం అదేవిధంగా కాలేజీలు స్కూళ్ళు కూడా ఓపెన్ అయిపోయినాయి. వీళ్ళందరూ ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ని యూజ్ చేయాల్సింది పోయి ఈ అండర్ పాస్ బ్రిడ్జ్లో నీళ్లు ఉండటం వల్ల వాళ్ళు పట్టాలు దాటుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక వాహనదారులు ఇబ్బందులు అయితే అన్ని ఇన్ని కావనే చెప్పాలి. మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు నా వెనక కొన్ని వాహనాలు వస్తున్నట్టు మనకి సౌండ్ వినపడుతూ ఉంది. వాళ్ళు తప్పక చుట్టూ తిరిగి వెళ్ళలేక ఓ పక్కన పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అయినా పర్లేదని చెప్పి ఈ నీళ్లలో నుంచే వాళ్ళు తమ వాహనాలతో పైకి వెళ్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. పాపిరెడ్డి కాలనీ కానివ్వండి, ఈ చుట్టుపక్కల సురభి కాలనీ, వీళ్ళందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో, రాగం నాగేందర్ యాదవ్, ఖచ్చితంగా వాళ్ళకి హామీ ఇచ్చారు. దీనికి ఏదో ఒకటి మేము చేస్తాము, మీకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చినట్టు చాలామంది మనతో చెప్తూ ఉన్నారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీని మర్చిపోయారు. అటు అధికారులు పట్టించుకోవట్లేదు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదు అని చెప్పి పాపిరెడ్డి కాలనీ వాసులందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈ నీళ్లలో నుంచి వాహనాలు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వాహనాల్లోకి నీళ్లు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. రిపేర్ షాపులకు వెళ్లాల్సి వస్తుంది, మెకానిక్ షెడ్లకు వెళ్లాల్సి వస్తుంది బళ్ళు అని చెప్పి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఆల్టర్నేటివ్ రూట్ ఇంకొకటి ఉంది. ఏదైతే అటు ఆర్టీసీ కాలనీ వైపు ఇంకో బ్రిడ్జ్ కింద నుంచి చిన్న దారి ఉంది, ఆ దారిలో నుంచి కేవలం 2-వీలర్స్ మాత్రమే వెళ్ళగలుగుతాయి. ఏదన్నా అంబులెన్స్ రావాలన్నా, ఆటోలు రావాలన్నా, కార్లు రావాలన్నా చాలా ఇబ్బంది ఉంటుందనుకోవచ్చు. అందుకని వాళ్ళందరూ ఈ చందానగర్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఇక్కడ పార్కింగ్ చేసి రోడ్డు దాటుకొని వెళ్తూ ఉన్నారు. అయితే 3 నెలల క్రితం మోటార్ పెట్టి కొన్ని నీళ్లు తీశారు, ఇంకొన్ని నీళ్లు అలానే వదిలేశారు. సో తప్పక చాలామంది వాహనదారులు ఇదే నీళ్లలో నుంచి వెళ్తూ ఉన్నారు. అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు, వాహనదారులు ఇబ్బందులు ఏంటో మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రజలకు అందరికీ మంచి అవుతానా ఇబ్బంది? ఇప్పుడు ఇది ఒకటే రోడ్డు, మొన్న వర్షం పడి అక్కడ బ్లాక్, ఇక్కడ బ్లాక్, దాని కింద కూడా ఇప్పుడు రైల్వే అక్కడ సైడ్ కూడా బ్లాక్ అవుతుంది. చాలా జనాలు ఇప్పుడు తెలియదు మందికి, ఇంకా తీసిరని కొన్ని వాటర్ తీసిరు సగం, ఇంకా అట్లనే మేము చూస్తారు కదా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అక్కడ అయితే బైకులు తప్ప ఇంకా వేరేది ఏం పోదానా జరిగి మీరే చూడాలి. చాలా ఇబ్బంది అయితే జనాలకు అయితే ఏం చెప్తారన్నా, వాళ్ళకి తెలియాలి, మనం ఏం చెప్తాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదన్నా వచ్చినా కానీ అందరు ఇప్పుడు ఏంటంటే అన్న వాటర్ ఉన్నాయి కదా, అన్న వాటర్ ఉన్నాయి కదా అన్న, ఇక అడ్డత్తి రావాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు. మాక క్యాబ్ డ్రైవర్లు అయినా సరే ఎవరైనా సరే ఎమర్జెన్సీకి కష్టమవుతుంది అన్న, అట్లా తిరిగి రావాలనేది చాలా మంది రావట్లేదు. ఇక చూడండి అన్న, మీరు అదే ఎవ్వరు చూడట్లేదు. మొన్న దాకా ఎలక్షన్లు చేసారు, అది డ్రైనేజ్ ఏమో చేసారు, అది ఓకే అయిపోయింది. మరి ఇది అస్సలు పట్టించుకోవట్లేదు, చూడాలి. ఇది కొన్నిసం ఇది ఒక్కటి క్లియర్ అయింది అనుకో కాలనీకి జర మంచిగా ఉంటుంది. అన్ని చేసేదానికి ఇది ఒక్కటి చేస్తే అయిపోతాయి కదా అన్న. ఇదైతే అండర్ గ్రౌండ్ కట్టారనా, కానీ వాటర్ అయితే ఫుల్గా నిండిపోతుంది. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా వాటర్ నిండిపోతుంది. ఇప్పుడు అటు చుట్టూ తిరిగి రావాలంటే 3-4 కిలోమీటర్ ఎక్కువ ఉంది. ఇంకా రీసెంట్లీ చూస్తే 100 దాటుతుంది పెట్రోల్. ఇంకా రీసెంట్ అటు నుంచి వచ్చేలోపు ఒక 2 రౌండ్లు కొట్టేసేలోపు పెట్రోల్ అయిపోతుంది. అండర్ బ్రిడ్జ్ పెట్టిండ్రు కదనా, ఇట్లా పోతే దగ్గర గంగారం దగ్గర అయితే లింగంపల్లి దగ్గర అవుతుంది, దానివల్ల పెట్రోల్ సేవ్ అవుతుంది. వాటర్ తీసేస్తే అయిపోతుంది కదా, ఆ డ్రైనేజ్ వచ్చి మొత్తం ఇందులోనే మొత్తం నిండిపోతుంది. దీనివల్ల కాలనీ వాసులు అందరూ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్న. ఇదే మెయిన్ ఏంటంటే వాటర్ తీసి కొద్దిగా సాఫ్ చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు వానాకాలంలో అయినా పంపు సెట్ పెట్టి కొట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు అది కూడా కొట్టట్లేదు. మినిమం ఒక 3 నెలలు వానాకాలం అయిపోయిన నుంచి అసలు నీళ్ళు నిండిపోయినాయి. మొన్న రీసెంట్గా పొంగి పొర్లుతుండేది డ్రైనేజీ, రీసెంట్గా వేసిండ్రు. అలాగే ఇది కూడా తొందర వేస్తే బాగుంటుంది, లేకుంటే కాలనీ వాసులు అంతా చుట్టూ ఆ జంగల్ నుంచి చిన్న బొక్క ఉంది, ఆ బొక్కల నుంచి వెళ్తున్నారు అందరు. నైట్ పూట అయితే డేంజర్ అవుతుంది అక్కడ. నైట్ పూట ఎవరే ఏ టైంలో ఎలా ఉంటారో చెప్పలేం కదన్న అదన్ని విషయాలు. అందుకనే ఇది తొందరగా వాటర్ తీస్తే బాగుంటుంది, కాలనీ వాసులకు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉంటుంది. అర్జెంటుగా ఎవరికైనా సీరియస్ ఉంటే ఒక అంబులెన్స్ రావాలంటే లింగంపల్లి మీద నుంచి రావాల్సింది. మరి అధికారులకు కానివ్వండి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఏం చెప్పదలుచుకున్నారు? అన్నిటికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుంది అన్న అంబులెన్స్. కానీ ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ వాళ్ళు వెళ్ళాలన్నా సరే మొత్తం చుట్టూ తిరిగే వెళ్లాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది చాలా. ఇది తీసేస్తే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు. చందానగర్కి 2 మినిట్స్ వెళ్ళిపోవచ్చు అన్న, అదే ఇలా అనుకో 4-5 మినిట్స్ పడుతుంది. పట్టించుకున్నారు
ఆ మోటార్ పెడతారు రెండు రోజులకి మళ్ళీ మేమేం చేస్తాం వాళ్ళు చెప్తారు మేము చేస్తాం అని అంటారు ఇంకెవరికి చెప్పాలి అంటే ఒక ట్రిప్ పడిందంటే మీరు చుట్టూ తిరిగి వెళ్ళాల్సిందే కదా లింగంపల్లి మీద నుంచి ఏ మిగులుతున్నాయి మీకు డబ్బులు అనేది నా ప్రశ్న లింగంపల్లి నుంచి వెళ్ళాల్సి వస్తుంది లింగంపల్లి వెళ్ళాలంటే కనీసం ఒక లీటర్ డీజిలే పోతుంది మాకు లింగంపల్లి పోయి లింగంపల్లి నుంచి మెయిన్ రోడ్ పోవాలి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి అవన్నీ పెద్ద కథలు అయిపోయినాయి ఏ లీడర్ కూడా పట్టించుకుంటలేడు మొన్నటిదాకా వచ్చారు లీడర్లు పెట్టినాము ఇంజన్ పోయింది ఇంజన్ పెట్టినాము నీళ్ళు పోతున్నాయి అది పోతున్నాయి అన్నారు అయిపోయి జర్ర పెట్టినట్టు చేసారు తీసేసారు మళ్ళీ ఎట్లా ఉన్న నీళ్ళు అట్లనే ఉండిపోయినాయి ఎవరు చెప్పుకుందాం ఈ బస్తీలు ఎవరు చెప్పుకోలేకపోతున్నాం మేము చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇది కొన్ని ఇప్పుడు ఎంత సంవత్సరం నరైంది కార్పొరేటర్ వాళ్ళు మేనేజర్ బొబ్బలు పట్టించుకుంటలేరు ఇంకా తిరిగేది ఇట్లా పోవాలని చాలా ఇబ్బంది అవుతుంది సార్ అది మస్తు నీళ్లు తీసలేరు వస్తారు ఒక పది రెండు రోజుల కింద వచ్చారు కొన్ని రోజులు కొన్ని నీళ్ళు తీసి వెళ్ళిపోయారు మళ్ళీ ఏమాట తీసలేరు ఒక మన మున్సిపాలిటీ కూడా వస్తలేరు ఎవరు వస్తలేరు తీసి దయచేసి అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అట్లా పోవాలంటే చాలా ట్రాఫిక్ ఉంది ఇట్లకి ఏదో చేసారు కానీ మంచిగా చేసారు కానీ పోతలేవు నీళ్ళు చేస్తలేవు అందరు కలిసి కొన్ని దీపియర్ సార్ తీస్తే అందరికీ ఇది ఓవరాల్గా ఏదైతే చందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అండర్ పాస్ బ్రిడ్జ్కి సంబంధించి అటు పాపిరెడ్డి కాలనీ కానివ్వండి సురభి కాలనీ వాసులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ కాలనీలో నుంచి ఇటు చందానగర్ వైపు రావాలంటే చుట్టూ లింగంపల్లి వైపు నుంచి తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇకనైనా స్థానిక అధికారులు అదేవిధంగా ఈ పాపిరెడ్డి కాలనీలోనే చాలామంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ఈ నాయకులు ఇకనైనా స్పందించి తమ గోడును పట్టించుకోవాలని చెప్పి వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి ఏదైతే ఈ అండర్ పాస్ బ్రిడ్జ్ లోపల నుంచి కేవలం వాహనాలే కాదు చాలామంది పనుల నిమిత్తం ఆడవాళ్ళు ట్రాక్ దాటుకొని వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ట్రాక్ దాటడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలందరూ కెమెరా ముందుకు రాపోయినా మనతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇకనైనా స్థానిక అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు ఈ సమస్య పైన ఏదో ఒక పరిష్కారం చూపించాలని చెప్పి పాపిరెడ్డి కాలనీ వాసులతో పాటు ఇక్కడున్న ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి